అలాగే ఈ సయాటికా సమస్యతో చాలా వరకు అది కూడా మనం వింటున్నాం. అసలు సయాటికా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అంటారు? సయాటికా అనేది యాక్చువల్గా వెనకాల నడుము నుంచి కింద వరకు, కాలు కింద వరకు ఉండే ఒక నరము ప్రెషర్ వల్ల నడుములో, అది కూడా నడుములో ప్రెషర్ వల్ల ఈ దెబ్బతిని నడిచేదానికి కష్టము. దానికి సయాటికా అని ఈజీగా ఉంది కదా, పేరు అందరూ వాడేస్తారు సింపుల్గా. సో ఇప్పుడు మనము సయాటికా కూడా సేమ్, ఇప్పుడు నడుము ఎక్సర్సైజ్ చేసినాం కదా, ఆ నడుము ఎక్సర్సైజ్ చేస్తేనే మొత్తం అంతా బాడీ రిలాక్స్ అయిపోతుంది. సో సయాటికా కూడా అదే ఎక్సర్సైజ్, కాళ్ళు కాళ్ళు పిక్కలు కాళ్ళు పట్టుకునేది నడుము నుంచి కింద నొప్పి, వీటికనే అదే సొల్యూషన్. సో సయాటికా అనేది చాలా మందికి, అదే వీడియో చూస్తే చాలా క్లియర్ గా ఉంది, దాంట్లో పిఎంసీ ఛానల్లోనే ఉంది, దాంట్లో వచ్చి చూసి సయాటికా ఈ మూడు జబ్బులకి అద్భుతమైన పరిష్కారం అది. అంటే నాకైంది కదా, చాలా మందికి అయింది, దాని కామెంట్స్ కూడా కొన్ని వేల మంది పెట్టారు. నేను అనుకోరా అది చెప్పేసినా, నా బాధ్యత నాకు పోయింది చెప్పాలని చెప్పేసిన. సో అది బుర్ర ఉండే వాళ్ళు ట్రై చేద్దాం అనుకుని సీరియస్ గా ట్రై చేసినప్పుడు పోయింది. ఇప్పుడు నేనేమి కంటిన్యూ చేయడం లే, అయినా నాకేం ప్రాబ్లం లేదు.